బయటికి మరోవార్త చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనే విధంగా జరిగాయని టీడీపీ నేత రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్ అన్నారు. గతంలో వెంకయ్యనాయుడు అండగా ఉండేవారని, అప్పట్లో కొన్ని నిధులను తెచ్చుకునేవారమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మోడీ డిక్టేటర్గా వెళుతున్నారని, రాబోయే రోజుల్లో ఇలాంటి నాయకులను ప్రజలు నమ్మరని అంటున్న రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్తో మా ఢిల్లీ ప్రతినిధి మదర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్ గారు ఉన్నారు. సార్, బడ్జెట్ సమావేశాలు కావచ్చు, మిగతా సమావేశాలు మొత్తంగా చూశారు. పార్లమెంట్లో టీడీపీ తరఫున పోరాటం చేశారు రాష్ట్రానికి సంబంధించి. అయినా రాష్ట్రానికి రావాల్సిన అంశాలు ఇంతవరకు రాలేదు. ఎలా అనిపిస్తుంది, బడ్జెట్ సమావేశాలు ఎలా జరిగాయి అనిపిస్తున్నాయి? నేను చెప్పాను కదండి, బడ్జెట్ సమావేశాలు, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ ఎయిడ్ అనే విధంగా సమావేశాలు జరిగినాయి. వాళ్ళు ఇవ్వవలసింది ఇవ్వలేదు, మా కమిట్మెంట్ చేసింది హానర్ చేయలేదు. మొదటి 4 సంవత్సరాల్లో వెంకయ్యనాయుడు లాంటి వారు మనకు అండగా ఉండి కొద్దో గొప్ప తెచ్చుకోగలిగాము, వాళ్ళండవరా వెళ్ళిపోయింది అయినది. సో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే రీతిలో ముందుకు పోయాము. దేర్ ఇస్ నో చాయిస్ ఫర్ ది చంద్రబాబు నాయుడు గారు, వారు డిక్లేర్ చేశారు. వచ్చే ప్రభుత్వం అయినా కమిట్మెంట్ హానర్ చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా అది ఇది ఒక లెసన్ ఫర్ ది ఆల్ ది రూలింగ్ పార్టీ ప్రైమ్ మినిస్టర్స్కు. ఇది ఎలా వెళ్తుందంటే, ప్రజాస్వామ్య ముసుగులో ఒక డిక్టేటర్గా మోదీ గారు పోవటం, అటువంటి డిక్టేటర్స్ని ప్రజలు ఫ్యూచర్లో ఆదరించరు, అంతకుముందు కూడా ఆదరించలేదు. ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ గారు కూడా ఎలా పడిపోయిందో, పతనమైందో మనం చూడొచ్చు. అలాంటి లీడర్లే పతనమైనప్పుడు మోదీ గారు లెక్కలేదు ఈ దేశంలో. సో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ డిక్టేటర్షిప్ అనేది ఉండరాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడంటే, రాష్ట్రంలో సంపద పెంచాడు, అందరికీ మార్గదర్శనమైనాడు, సంపద పెంచి అందరికి పంచుతున్నాడు. మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు, పవర్, ఎలక్ట్రిసిటీ పవర్ కట్టలేకుండా చూసుకున్నాడు. ఈ విధంగా ఎన్నో పవర్ పెంచనని చెప్పాడు. నేను ఫ్యూచర్లో పవర్ పెంచడం అనేది ఉండదు, ఏమైనా ఉంటే తగ్గించడమే ఉంటుంది కానీ పెంచడం అనేది ఉండదని చెప్పాడు. ఇవన్నీ ఎన్నో కమిట్మెంట్స్ చేయటమే కాకుండా కమిట్మెంట్స్ ఆనర్ చేయటము, ఆయన ఇచ్చే వరాలు దేశానికి ఆదర్శ మార్గమై, ఇప్పుడు చూసే ఉంటారు రైతులకు రుణమాఫీ, అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ బీజేపీ ప్రభుత్వం కూడా ఫాలో అయ్యే పరిస్థితి తెచ్చాడు. పక్క నుండి తెలంగాణ ఫాలో అయ్యి రాజ్యపరిపాలనకు వచ్చారు వాళ్ళు. సో ఈ విధంగా మనం అన్నీ ఆయన మార్గదర్శనమై నెగిటివ్ లేకుండా రాజకీయాలు, ఎలక్షన్లో ఓట్ల పోతున్నాడు కాబట్టి తప్పకుండా ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. సార్, సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్గా రాజ్యసభ జరిగినటువంటి తీరుపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రాజ్యసభ ఒక పెద్దల మహాసభగా ఉండేది, ఎప్పుడు కానీ ఎంపీలు వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేది కాదు. ఆ రూలింగ్ గవర్నమెంట్లు ఆ పరిస్థితులు కల్పించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే, మనం సీనియర్ లీడర్గా ఉండొచ్చు, సీనియర్ సిటిజన్స్గా ఉండొచ్చు, ఏమున్నా మనం కూడా ఒక యువకులు మాదిరిగా పరిగెత్తి వెళ్ళులో సభలు ఆటంకం కల్పించేది కొద్దిగా బాధకరంగా ఉన్నా తప్పని పరిస్థితి అయింది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధానంలోనూ, ప్రజలకు తెలిసి సందేశం పోయే విధానంలో మేము పోవాల్సి వచ్చింది, పోయాం. సార్, చివరిగా చెప్పండి, ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిశాయి, మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి, భవిష్యత్ పోరాట పందా ఏ విధంగా ఉండబోతుంది? అంటే ముందైతే ఒకటి పోరాటం అనేది ఎవరిబడి షుడ్ హావ్ బీన్ అండర్స్టూడ్. మన దీక్ష పెట్టేది డివోషన్ ర్యాలీ చేయటం చంద్రబాబు నాయుడు గారికి, ఈవెన్ ఆయనకు అలయన్స్ ఉండే శివసేన కానీ లేకపోతే బీజేపీలో ఉండే కొంతమంది కూడా వచ్చి ఆయనకు సంఘీభావం చెప్పడం, ఇది ఒక చరిత్ర అని తెలియజేస్తున్నాను. సో పోరాటం అనేది ఇది ఇట్ విల్ గో కంటిన్యూస్లీ అంటిల్ అన్లెస్ దిస్ గవర్నమెంట్ ఫాల్ ది వార్ విల్ బి కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, వెల్లోకి రాజ్యసభలో రాజ్యసభ సభ్యులు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కొంత బాధాకరమైనప్పటికీ అలాంటి పరిస్థితి తప్పలేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కానటువంటి అభిప్రాయాన్ని కూడా టీజీ వెంకటేష్ వ్యక్తం పరుస్తున్నటువంటి అభిప్రాయం ఉంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో మదా రేపటువంటి